చెప్పండి సార్, గుంటూరు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారు? పెమ్మసాని 100% కాదు, 200% పెమ్మసాని వరకు గెలుస్తారు. సార్ ఆయన ఎందుకు గెలుస్తారు, ఆయనకే ఓట్లు ఎందుకు వేస్తారని సార్ అనుకుంటున్నారు? ఏమండి, ఇప్పుడు భవన కార్మికులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని విధ్వంసమే తప్పించి ఒక రాజధాని లేదు, ఒక డిఎస్సి లేదు, ఏవి ఒక అభివృద్ధి కార్యక్రమాలు లేదు. మొత్తం మైన్స్ కాడించి, సరాయి కాడించి, మైన్స్ కాడించి అంత దోపిడీగా జరుగుతుంది. ఇవాళ ఉన్నటువంటి జనంలో ఉన్నటువంటి యాంటీ ఇన్కాంపాక్ట్ పోయినసారి కంటే 25% యాంటీ ఇన్కాంపాక్ట్ ఉంది. అందుమూలన బంపర్ మెజారిటీ 2-2.5 లక్షల మెజారిటీ తిట్టి పెమ్మసాని పార్లమెంటు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలవబోతున్నారు. ఇవాళ మేము కూడా సిద్ధమే. పెమ్మసాని గారు స్వయంగానే చెప్పారు, ఇప్పుడు 3 అభ్యర్థులు మార్చారు, 4 అభ్యర్థి రంగంలోకి రాబోతున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా పెమ్మసాని వారి మీద 2 లక్షల మెజారిటీ, 2 కంటే ఎక్కువ మెజారిటీ తోటి పెమ్మసాని వారు గెలవబోతున్నారు. ఇది మాత్రం డ్యామ్ ష్యూర్, 200% డ్యామ్ ష్యూర్గా చెప్తున్నాము. సార్ ఒక విషయం చెప్పండి సార్, పెమ్మసాని అనే వ్యక్తి ఫారిన్లో ఉంటే కొన్ని కోట్ల రూపాయల సంపాదన వదులుకొని ప్రజాసేవ కోసం తన యొక్క రాష్ట్రానికి కానీ తన యొక్క గ్రామానికి కానీ తన జిల్లా కానీ చేరిన ఉద్దేశం చూపులు వచ్చారు, దాన్ని విధంగా చూస్తారు మీరు? ఆయన ధనం వ్యామోహం అనేది లేదు. ఆయన ఎంతసేపు ప్రజాసేవ చేయాలనే తాతాలాగుతున్నాడు. యువకుడు, విద్యావంతుడు, ధనికుడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ గుంటూరు పార్లమెంటుని దేశంలోనే నెంబర్1గా అగ్రగామిగా చేస్తాడని మేము భావిస్తున్నాం. సదా ఆయన కూడా ఆశయం అదే ఉంది. సార్ ఇప్పుడు చెప్పండి సార్, రాష్ట్రంలో అభివృద్ధి అని ఎలా ఉంది? అభివృద్ధి మీరు చూశారుగా, అంతా విధ్వంస పాలనే. ఎక్కడ చూసినాను, రాజధాని లేదు, ఒక ఇది ఒక రోడ్లు కానీ ఏ పరిస్థితి కానీ చూసినా లేదు. ఒకటే బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు కానివ్వండి, ఏది పన్నులు కానివ్వండి, గుంటూరులో ఉన్నటువంటి ఆస్తి పన్నులు 250% పెంచాడు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు. ఇక ఆర్టీసీది అంటూ చెప్పలేము. రోజుకు ఒక రోడ్డు మీద రోజుకు ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. అది పట్టించుకునే నాథుడే లేదు, ఒక మినిస్టర్ అనేవాడే లేడు. అసలు ఆర్ఎండ్బి మినిస్టర్ ఎవడు, వ్యవసాయ శాఖ మంత్రి ఎవడు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఎవరు అనేది ఎవరికి తెలియదు. అన్ని సకల శాఖ మంత్రి సభ్యుల వారు ఏం చదువుకున్నారో ఏం కాదో అనేది తెలియదు. వారే అంతా నిర్ణయిస్తున్నారు, వారే చెప్తున్నారు. ఈ అవినీతి పాలన అనేది అంతమవ్వాలని జనం అందరూ కోరుకుంటున్నారు. సార్ ఒక మాట, జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, వీళ్ళందరూ అంటున్నారు, ఓ పక్కన నేను చూసుకుని ఉంటే చాలామంది ముగ్గురు కలిసి నా ఒక్కడి మీదకే వస్తాను, నేను ఒక్కడనే అని చెప్పేసి అంటున్నారు. కానీ పక్క ఉంటే లోకేష్ బాబు మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ అనేక మంది అభ్యర్థులు నింపుతున్నారు. దీన్ని విధంగా చూస్తారు? దీన్ని ఆయన ఎంత ఆయన అంత ఎంతసేపటికి ఇంట్లోనే ఇది చేసుకొని వెళ్ళాడు. ఇంట్లో చెల్లిని కానీ తల్లిని కానీ బయట ఉంచేసేసి సదా ఆయన వ్యక్తిగతంగా చేసుకుంటున్నాడు. ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడు? ఒక నా అక్కలు నా చెల్లెమ్మలు అంటారు, సొంత వారిని చేసుకోలేనాడు. రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి సాధిస్తాడు? ఆయన మీద ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ గత 10 సంవత్సరాల మీద నుంచి బెయిల్ మీద ఉంటున్నాడు. మీరు జనాలు అందరూ అర్థం చేసుకున్నారు, ఒకసారి ఆయన చూశారు. ఇప్పుడు టోటల్గా ఆయన పాదాల కాడించి మొత్తం పెకలించి వేస్తారని మేము అన్యదా భావిస్తున్నామండి. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు రాష్ట్రం యొక్క మన చంద్రబాబు నాయుడు ఒక మాట, రాష్ట్రం యొక్క అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా అంటున్నారు. ప్రస్తుతానికి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక విధ్వంసాన్ని చూసి చీకటి పాలనని కొంతమంది అంటున్నారు. అదంతా అది 100కి 200% కరెక్టే. ఏ ఎక్కడ అభివృద్ధి చేశాడు, ఏ ఫ్యాక్టరీ పెట్టాడు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎన్నిసార్లు చేస్తాడు, పోలవరం ఇంతమటికి ఏమీ లేదు, విశాఖపట్నాన్ని ప్రైవేటైజేషన్ చేస్తుంటే దాని గురించి ఏం మాట్లాడు, కోడిగుడ్డి శాఖ మంత్రి ఇప్పుడే గుడ్డు పెట్టింది, దాన్ని పొదగాల, అది పొదిగి కోడి అవ్వాలా, కోడి అయిన తర్వాత మేము జనం అది కోడి అయ్యి గుడ్డు పెడతలకి మీ ఇప్పుడున్నటువంటి తరం కూడా చనిపోతుంది, ఇప్పుడు వచ్చిన ఓటర్ కూడా చచ్చిపోతాడు. ఆయన గుడ్డు పెట్టి కోడి అయ్యి వచ్చేతలకి పొదిగి పిల్లలు పెట్టేతలకి అది మీరు ఏ విధంగా భావిస్తారో మీకు తెలిసిన. ఇప్పుడు ఏమనుకుంటారంటే రాష్ట్రంలో ఇప్పుడు ఆయనకు గుడ్డు పొదిగి పెట్టి ఎన్ని పిల్లలు చేట అయిపోతుంది ఎందుకని చెప్పి కోసేస్తున్నారా? అంతే అంతే చెప్తున్నారు కదా, వారు చెప్పేది అదే. వారు ఏ శాఖ మంత్రి ఎవరికీ తెలియదు, ఈవెన్ మన ముఖ్యమంత్రి గారికి ఎవరు ఏ శాఖ నిర్వహిస్తున్నారో కూడా తెలియదు. మరి ఈనాడు సిద్ధం అంటున్నారు, దానికంటే మేము మహాసిద్ధం అంటున్నాము. ప్రజలందరూ గొంతు దించుకొని రోడ్డు మీద పడ్డారు. ఇవాళ నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఏ ప్రతిదీ సమస్య అయిపోయింది. కాంట్రాక్టర్లు బిల్లులు రావట్లేదు,
పని చేసుకుందామంటే ఎవరికి ఒక పని లేదు, అంతా వలసలు వెళ్ళిపోతున్నారు. యువత అనేది లేకుండా గుంటూరు లాంటి మహానగరంలో అపార్ట్మెంట్లో ముసలోళ్ళే ఉంటున్నారు. వీళ్ళు ఏంటంటే బూజులు తిరుపుతూ ఇల్లు కాపలా కాసుకుంటున్నారు, యువత అనేది లేకుండా చేస్తారు. ఇంకొకసారి పరిపాలన వచ్చిందంటే మనిషిని మనిషిని తినేటువంటి అరాచకత్వాన్ని మీరు చూస్తారని నేను అన్ని నేను భావిస్తున్నాను. ఇది మాత్రం జరుగుతుంది. తథ్యం, జగన్ వస్తే అరాచక పాలన వస్తుంది, ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి జనాలు విజ్ఞతతోటి వ్యవహరించి అభివృద్ధికే ఓటు వేయాలని మేము సదా కోరుకుంటున్నాం. అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు ఉమ్మడి కలయికగా పోరాడుతున్నారు, వాళ్ళకే ఆశీస్సులు ఉంటాయని మేము భావిస్తున్నాము. ఇది మా యొక్క అభిప్రాయం.